సంసారం ఒక చదరంగం. ఉప్పలు రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఈ ముచ్చటైన జంటకి జీవితంలో కొన్ని అన్వయ కారణాల వల్ల ఏం చేయాలో దిక్కుదోచక తెలియక సతమతం ఉన్న సమయంలో మన యొక్క ఉప్పలు రచ్చబండకి ఆశ్రయించడానికి మన దగ్గరికి వచ్చారు. భర్త వల్ల అన్యాయం జరిగిందంటూ మన షోకి ఆశ్రమించిన శ్రీమతి కుమారి గారిని శ్రేణి మీదకి ఆహ్వానిద్దాం. గుండెలు పండగా మారిపోయే స్వార్థం. ఏమ్మా ఏంటి నీ సమస్య, ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు, ఏం జరిగింది మీ మధ్య ఇంతకు? రోజు తాయి నుంచి ఇంటికి కొడుతుంటాడు తింటుంటాడు మేడం. రోజు బాధపెట్టి బజార్లోకి వెళ్ళి తీసుకుంటూ కొడుతుంటాడు మేడం. ఎంత ఇబ్బందిగా ఉంది మేడం. అసలు రోజు కొడుతుంటాడు మేడం. మీరే న్యాయం చేయాలి మేడం. బాధపడకు బాధపడకు. సరే కానీ ఇప్పుడు తన భర్తను మనం ఇప్పుడు తిరుగుద్దాం. ఎందుకు తన అంత అసభ్య ప్రవర్తనగా చేస్తున్నాడో మనకు అసలు ఊహించలేకపోతున్నాము. స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో. ఏమైంది బాబు, ఎందుకు మీరు ఇలా గొడవ పడుతున్నారు, చిత్రహింసలు పెట్టున్నారు? పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ఇలా అసభ్యంగా ప్రవర్తించడం తప్పు కాదా? రోడ్డు మీదకి వస్తా వచ్చి జుట్టు పట్టుకుని లాగి కొడుతున్నామంట, తాగి వస్తున్నామంట రోజు, ఇలా చేయడం తప్పు కాదా బాబు? తప్పే సార్, కానీ అమ్మాయికి నాకు ఇష్టం లేదు సార్. పెళ్లి ఇష్టం లేని పెళ్లి చేసిన సార్ అలా అమ్మాన. అంటే ముందు ఎందుకు ఇష్టం లేదు తన పెళ్లి కూతుర్ని చూడలేదా నువ్వు? అసలు అస్సలు చూడలేదు సార్. అంటే ఎందుకు చూడలేదా? అంటే ఫోటోలు చూపిలేదు సార్. చూపించకుండా ఎలా చేస్తున్నావు నువ్వు? ఎవరు నీకు ఎలా చేసింది? అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇచ్చాను సార్. అయితే నువ్వు ఏం ఎలా చేసుకున్నావు? నువ్వు అయితే ఎలా? అంటే డబ్బులు ఇచ్చాను సార్, డబ్బులు ఆశపన్న. అంటే డబ్బులు ఎంత ఇచ్చారా? నీకు ఎంత ఇచ్చారు డబ్బులు? 10 lakhs ఇచ్చాను సార్. అంటే తప్పు కాదా? చట్టం అయితే లేరా కదా? డబ్బులు ఎలా తీసుకున్నావు ఫస్ట్? సార్ తప్పు అంటున్నావు అలా. కానీ అమ్మాయి కూడా బాగా ఉండాలంటే సార్. బాగానే ఉంటుందా? డబ్బులు ఎందుకు తీసుకున్నారా? చెడ్డ తెరారా తెలియదా? నిజమే సార్. ఎలా మళ్ళీ అయితే ఇప్పుడు దీని పరిష్కారం ఏం చేయాలనుకుంటున్నావు? నాకు విడాకులు కావాలి సార్. అంటే ఎందుకు కావాలనుకుంటున్నావు విడాకులు? తన ముఖం చూలే సార్. అసలు నేను ఏమైంది ఇంతకు? అసలు ఏం సార్, నాకు 10 lakhs కాసి పోయినా కానీ అమ్మాయి బాగుండాలనుకోలేదు సార్. ఎలా అయితే ఎలాగయ్యా? మరి సార్ పెళ్లి ముందు ఒకలా అయితే ఇప్పుడు కూడా కొడుతున్నారు సార్. ఆడపిల్లని ఎలా కొడుతున్నావు అయ్యా? అంతా చేసింది వాళ్ళ నాన్న సార్, వాళ్ళ నాన్న వాళ్ళమ్మ. ఎందుకంటే అమ్మాయి బాగుంది 10 lakhs ఇస్తా అని చెప్పినాడు, కానీ వాళ్ళ అమ్మాయి బాగుందని చెప్పడం చెప్పరా సార్? మా నాన్న చేసిన నన్నే రిసీవ్ చేస్తారు సార్. తను ఏం చేసింది అయ్యా పాపం? వాళ్ళు వాళ్ళ ఆయన చేసిన తప్పు నచ్చలే సార్. ఇప్పుడు ఇదిగా కొడితే లైఫ్ లో ఆయనతో కాపురం చేయాలి సార్. ఇప్పుడు కొడితే ఎలా సార్? నన్ను నువ్వు ఎలా మనం ఇతను కావాలనుకుంటున్నావో, విడాకులు కావాలనుకుంటున్నావో, ఏం చేయాలి మిమ్మల్ని, ఎలా కలపాలా వద్దా ఏంటి నువ్వు నిర్ణయం చెప్పండి. అంటే ఏం లేదు సార్, మొత్తం చేసి వాళ్ళ నాన్న డబ్బులు కాసి ఇప్పించి నన్ను వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసినట్టు చేశాడు. నాకు వాళ్ళ అమ్మాయి నచ్చము నచ్చలేదు. అయితే వాళ్ళ ఆయన ప్రవేశపెట్టండి ఇప్పటికి. రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం కంటికి. తల్లిని పెళ్లి చేసావు, చిన్న వయసులోనే పెళ్లి చేసావు, 10 lakhs కట్నం ఇచ్చావంట, దానికి ఫోటో చూపించడానికి పెళ్లి చేసావు, ఎందుకు ఇలా చేసావయ్యా? మీరు అసలు సార్ నాకు ఫోటో చూపిలేదు సార్, ఎందుకంటే మీ ముందే ఏదో చెప్తున్నాడు. ఫోటో చూపించాలంటున్నాడు కదా పెద్ద ఆయన. ఎప్పుడు చూపించాడు ఇలా సార్? ఏమైనా చూపించామన్నా? నేను చూపించే పెళ్లి చేసినా సార్ ఇద్దరికి. చూసి చిన్న పిల్లకి పెళ్లి ఎలా చేసావయ్యా నువ్వు? నీకు సిగ్గులేదయ్యా ఫస్ట్? చిన్న పిల్ల ఏం కాదు సార్. ఫస్ట్ ఫోటో చూపిలేదు సార్? ఫస్ట్ ఫోటోని చూపించింది ఏదో చేసింది సార్. 10 lakhs డబ్బులు ఇచ్చాను. నీ ఏం చేస్తాను సార్? అసలు డబ్బులు కూడా ఇచ్చిన సార్ నేను 10 lakhs ఇచ్చే. ఎలా తీసుకున్నావు డబ్బులు? 10 lakhs సిగ్గులేదు సార్, సిగ్గులేదు, సిగ్గులేదు సార్. ఇప్పుడు దీని యొక్క పరిష్కారాన్ని లాయర్ గారు రాపించాను. లాయర్ గారు అయితే దీనికి ఏదో నోటీస్ రాసిస్తారు. గుండెలే పండ.
చెప్పగా మారిపోయే స్వార్థం తల్లిని పది లక్షలు కట్నం ఇచ్చి చేశారు తనని తనకు అన్యాయం చేశారు తను ఇప్పుడు తనను అల్లముందని తను వద్దంటున్నాడు డబ్బులు కావాలంటున్నాడు తను ఏం చేశారంటే 10 లక్షలు కట్నం తీసుకున్నారు సార్ ఇప్పుడు దాని యొక్క వీళ్ళ యొక్క పరిష్కారం వీళ్ళని విడదీయాలనుకుంటున్నారా కలుద్దామా ఎలా చేద్దాం ఏంటి వీళ్ళ యొక్క పరిష్కారం చెప్పండి సార్ మీరు ఏం మనం ఎందుకు వదిలేయాలనుకుంటున్నావు తన్ని సార్ ఈయన శోభంగా ఇలా చూడలేదని మగం బాగాలేదని ఇష్టపెడుతున్నాడు సార్ నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను సార్ నేనైతే ప్రేమించలేదు సార్ నాకు ముఖం చూపిలేదు నాకు ఫోటో పెళ్లి చేసేటప్పుడు ముఖం చూపిలేదు సార్ పెళ్ళైనప్పుడు ముఖం చూపిలేదు మీ తండ్రి అమ్మాయి తను ఫోటో పంపించిన అన్ని కుదిరినాకనే 10 లక్షలు కట్నము అన్ని ఇచ్చి పెళ్లి చేసిన సార్ దాని జీవితం నాశనం చేయగలరు ఎందుకు అది బాధపడితే నేను చూడలేను నీ పరిస్థితి ఏం ఇప్పుడు అదే మీ ఇద్దరు జీవితం బాగుందమ్మా మన సారా బాగానే జీవితం చేసుకోవాలి ఇద్దరు సుఖంగా ఉన్నాయమ్మా ఇంతకంటే ఏం చేయలేము ఇప్పుడు నుంచి కలిసి మెలిసి ఇద్దరు నువ్వైనా పిల్లలు కూడా పుట్టే అవకాశాలు ఉన్నాయి మీకు పెద్ద పిల్లల దగ్గర చేసాక మీరు మళ్ళా రచ్చబండకు రావడము సరే సరే మా నాకు తెలుసు అదే మళ్ళా మీరు గొడవపడ్డామో రచ్చబండకు రావడము ఇవన్నీ చేయకూడదు సరే మీరు మేము ఎప్పుడు విడిపోము కలిసి ఉంటామని అగ్రిమెంట్ రాపేయండి నాకు మీ సైన్ చేయమా సరే నువ్వు ఇప్పటి నుంచి స్త్రీ కలుపుకోండి అది చూసుకున్నావు సార్ లేండి ఇతని పేరు గంగాధర్ హాయ్ హాయ్ ఇతని పేరు సూర్య ఇతని పేరు జలాంధర్ ఇతని పేరు యాజ్ నా పేరు కిషోర్ మేము జస్ట్ ఫన్ కోసం చేశాం కానీ ఎవరినో ఉద్దేశం ఏం చేయలేదు ఇతను క్యారెక్టర్ వేశారు కదా భార్య క్యారెక్టర్ జలాంధర్ ఇతని పేరు మేమంతా ఉట్లూరు గ్రామం జస్ట్ ఎవరిని ఉద్దేశించి చేయలేదు ఏదేమైనా ఫ్రెండ్స్ ఒక జీవితం అనేది ఇద్దరి మనసుల మధ్య కలయిక కానీ ఒక అందము ఆస్తి దీని గురించి ఏం కాదు మీరు ఇదంతా ఒక మెసేజ్ ఇస్తున్నాం అనుకొని తీసాము థాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం